సో హిట్ తర్వాత మళ్ళీ ఫ్లాప్ కామన్ అట్లా అన్న కొంచెం బ్యాడ్ లక్ అప్పుడప్పుడు తలుగుతూ ఉంటది. మీరు కన్విన్స్ అయ్యారు కదండి బ్రో, కిలాడి ఎలా ఉంది? బ్రో నిజంగా కిలాడి వచ్చిండు, కిలాడి కొడతాడు రికార్డులని ఎంబడి వడి వడి బ్రో. నిజంగా కిలాడి కాదు బ్రో, కింగ్ కోబ్రా బ్రో. నిజంగా అన్ని రికార్డులు అన్నింటినీ కాటేశాడు బ్రో. అంటే అనుకున్న బ్రో, అన్నకు ఆల్రెడీ లాస్ట్ క్రాక్ హిట్ పడ్డది కదా, సో హిట్ తర్వాత మళ్ళీ ఫ్లాప్ కామన్ అట్లా అన్నకు కొంచెం బ్యాడ్ లక్ అప్పుడప్పుడు తలుగుతూ ఉంటుంది. సో అట్లేమన్నా రిపీట్ అయితే అని కొంచెం భయం భయంగా ఉండుండే, కానీ సినిమా చూసిన తర్వాత అర్థమైంది బ్రో అసలు ఏం ఫ్లాప్ కాదు, సినిమా సూపర్ డూపర్ హిట్ కంప్లీట్గా. సినిమాలో కూడా డింపుల్ హయాతి ఇంకో హీరోయిన్ పేరు నాకు గుర్తొస్తలేదు, మీనాక్షి రైట్, వాళ్ళు సపోర్ట్ మస్తు చేసిరు బ్రో సినిమాలో. మెయిన్గా అన్న పేరు మాస్ మహారాజ్ కదా, మాస్ కాదు బ్రో, మాస్ క్లాస్ రొమాన్స్ అండ్ ప్రొఫెషనల్ అన్నీ ఉన్నాయి బ్రో దీంట్లో. నిజంగా బ్రో అది మనము గెస్ చేయలేము, ఇంకా ట్విస్టులు ఉంటాయి బ్రో, ఆ ట్విస్టులు మామూలు ట్విస్టులు కాదు, ఒక ట్విస్ట్ ఎవడు గెస్ చేయలేడు, అందులోనే ఒక్కొక్కరిని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. లైక్ ఇక చెప్పండి, నేను చూడండి బ్రో నిజంగా మూవీ యాక్టింగ్ బ్రో, నిజంగా బెస్ట్ సపోర్టింగ్ రోల్ అనుకోవచ్చు సినిమాలో. మళ్ళా అన్న డిఎస్పి అన్న ఇప్పుడు బ్యాక్ అవుతున్నావు, నిజంగా సస్టైన్ అవుతున్నావు, ఇట్లనే నువ్వు బ్యాక్ రావాలి. సినిమా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి హైలైట్ బ్రో నిజంగా. మళ్ళీ ఇండస్ట్రీకి ఈ ఇయర్ హిట్తో మళ్ళీ వెల్కమ్ చెప్పినట్టు అన్నారు అయితే? 100% వెల్కమ్ చెప్పిండు బ్రో, నేను చెప్తాను కదా లాస్ట్ ఇయర్ కాక్ తోటి వెల్కమ్ చెప్పిండు. మళ్ళీ ఈ హిట్ అది ఆల్రెడీ హిట్, మళ్ళీ ఇంకోటి కూడా కొడతాడు, హ్యాట్రిక్ కొడతాడు అని నేను అనుకుంటున్నాను.